తెలుగు రాష్ట్రాలలో ఏ దిక్కు చూసినా ఏ నోట విన్నా మోత్కుపల్లి వర్సెస్ చంద్రబాబు టాపిక్ వినిపిస్తుంది. సామాజిక మాధ్యమాలలో సైతం పరస్పర ఆరోపణల వీడియోలే డిస్ప్లే అవుతున్నాయి. చంద్రబాబు నీతి అవినీతి గురించి సంచలన ఆరోపణలు చేశారు మోత్కుపల్లి నర్సింహులు. చంద్రబాబు పాలనపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో జగన్కి కానీ జనసేనకు కానీ ఏ ఇతర పార్టీలకైనా ఓటు వేయండి, కానీ చంద్రబాబుకు మాత్రం దయచేసి ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు మోత్కుపల్లి. ఏ జగన్ దొంగ ఇదేనా నువ్వు? ఎన్ని కోట్లు సంపాదిస్తున్నావో తెలియదా? ఎక్కడ దాస్తున్నావు? సింగపూర్లో దాస్తున్నావు నువ్వు, దుబాయ్లో దాస్తున్నావు నువ్వు, అమెరికాలో దాస్తున్నావు నువ్వు. ఒక దొంగ అదేంది మార్కెట్ ఇది ఉంది, ఫ్రెషా హెరిటేజ్, దేశమంతా ఫ్యాక్టరీలకు ఏమో నష్టం వస్తుంది, ఈయనకు మాత్రం కోట్ల కోట్ల లాభాలు వస్తాయి. ఈ బ్లాక్ మనంతా తీసుకుపోవాలి, అందులో పెట్టాలి, ఆయన షేర్ వాల్యూ పెంచుకోవాలి, మేము శుద్ధ పూసరం అని చెప్పి చెప్తుంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇదంతా దొంగ నాటకం, ప్రజలకు అర్థమైంది. నువ్వు ఎలా కాపుల మధ్యలో బీసీల మధ్యలో పంచాయతీ పెట్టావు, అదేవిధంగా దళితుల మధ్యలో పంచాయతీ పెట్టావు, బ్రాహ్మణుల మధ్యలో పంచాయతీ పెట్టావు, ఎన్టీఆర్ కుటుంబంలో పంచాయతీ పెట్టావు, అన్ని కులాల మధ్యలో పంచాయతీ పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నావు. అందరికీ నేను ఆంధ్ర ప్రజలకు నేను దండం పెడుతున్నా. నేను ఒకటే కోరుతున్నా, ఎన్టీ రామారావు ఆశయం, ఎన్టీ రామారావు భక్తులు ఎవరున్నా, ఎన్టీ రామారావు మీద ఏ రకమైన భక్తున్నా, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొద్ది రోజుల్లోనే నేను ఎన్నడూ నా కోసం నాకు నరసింహస్వామి ఉన్నాడు, నేను ఆయన దగ్గరనే పాడు ఉంటే ఎప్పుడైనా కూడా ఆయన కాళ్ళకాడ. ఈసారి కొద్ది రోజుల్లోనే నా వ్యక్తిగతంగా నేను ఎన్నడేం కోరుకోలేదు, వెంకటేశ్వర స్వామి నేను మెట్లెక్కి నీ దగ్గరికి వస్తే ఆయనను ఓడించు. ఊకే నీ మాట చెప్తున్నాడు దొంగ, నీ మాట చెప్తున్నాడు. నువ్వు దొంగల పక్షాన ఉండవు కదా, నీతికి న్యాయానికి ప్రపంచంలో బతకాలని కోరుకునేటువంటి దేవుడా వెంకటేశ్వర స్వామి. నేనెన్నడూ నా గురించి నేనేం అడగలేదు. ఈ దొంగ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా బొందబెట్టమని మాత్రమే ప్రార్థిస్తున్నా, వేడుకుంటున్నా. ఏడు కొండలు నా మోకాళ్ళ నొప్పులున్నాయి, అయినా పర్వాలేదు. ఒక మెట్టు మీద నేను చచ్చినా పర్వాలేదు, ఆయన పుణ్యాన నేను చచ్చినా పర్వాలేదు.